హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో వేయడానికి మెయిన్ రీజన్ లోకల్ కాకుల ఆంటీ జ్యోతమ్మ గారు. అయితే ఆమెతో చేసిన వీడియో ఇంతకుముందుకు మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ చేసి అమ్మని హేళన చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అంటున్నారు. ఆ వాయిస్ రికార్డ్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వాయిస్ రికార్డ్ ఎందుకు అంత ధైర్యంగా మా ఛానల్లోనే అప్లోడ్ చేశామంటే, వీళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వడానికే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అయితే అసలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లోకల్ కాకుల ఆంటీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే, లాభమే జరుగుతుందండి. ఎందుకంటే ఆమె ఇంతకుముందుకు అదే పార్కుల చుట్టూ అదే రోళ్ళ పైన పడుకుంటే పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఆమె తిన్నదా తినలేదా ఎలా ఉంటుందో అని అడిగేవారు ఉన్నారో లేరో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆమె వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ద్వారా ఆమె పాపులర్ అయ్యి అందరూ గుర్తుపట్టి ఆమె తిన్నదో లేదో అని తెలుసుకొని మరీ తినిపించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా సెల్ఫీల కోసం, టిక్టాక్ వీడియోస్ కోసం ఆమె దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఇదంతా యూట్యూబ్ తెచ్చిన క్రేజ్ కాదంటారా? అది ఆలోచించట్లే ఎందుకు? ప్రతి యూట్యూబ్ ఛానల్స్ ఆమె దగ్గరికి వెళ్తున్నాయి, వీడియోస్ తీస్తున్నాయి, కానీ ఎవరు ఊరికే తీయట్లేదండి. ఆమెకి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మేము కూడా ఆమె దగ్గరికి వెళ్ళింది, అసలు జ్యోతమ్మ గారు ఎవరు, ఆమె సిచ్యువేషన్ ఏంటి, ఆమెకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ అమ్మ అక్కడ మాకు అంతగా సహకరించలేదు. కానీ ఇప్పుడు ఆమెను ఆమె గురించి తెలుసుకొని చాలామంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే మళ్ళీ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలా లేదా ఆశ్రమాల్లో చేర్పించాలా అని ఆలోచిస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్స్ వల్లే కదండి. అంతే కదా, అండ్ సెలబ్రిటీలు కూడా ఆమెతో సెల్ఫీ తీయాలని ఆమెని ఆడియో లాంచ్లకి ఇన్వైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే యూట్యూబ్ తెచ్చిన క్రేజే కదా. అసలు ఆమెకి ఇప్పుడు ఇంత క్రేజ్ ఉందంటే యూట్యూబ్ ఛానల్స్లలోనే ఎంత క్రేజ్ సంపాదించిందంటే, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలుకు ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో జ్యోతమ్మ గారికి కూడా ఇప్పుడు రోజు రోజుకి అలాగే పెరుగుతున్నారు ఫ్యాన్స్. అది ఆలోచించండి ఫస్ట్. ఇప్పటికైనా కామెంట్స్ చేసే ముందు ఆలోచించి చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా జ్యోతమ్మ లాంటి వారు బయట తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు పడుతూ బయట చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.